Hi, hello, namaste, welcome back to our channel Kamakshi Vlogs and Jewelry. అందరు ఎలా ఉన్నారు? మీరందరు మంచిగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్లు అయితే రకరకాల అన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో మేబీ నేను కనిపించాను అన్నమాట, ఎందుకంటే మన వ్లాగ్ ఈ వ్లాగ్ అయితే అలా ఉండబోతుంది. కొన్ని విషయాలు అయితే మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మొత్తం ఏంటంటే మనము మంచి ఫుడ్ తినాలి, అది కూడా అంటే ఫ్రెష్గా ఉండాలి. అది ఏంటంటే మనము మన చేతులతో తయారు చేసుకునేదిలా, బయట కొనుక్కోకుండా ఇలా అన్నమాట. మేబీ నా వ్లాగు నచ్చిన వాళ్ళు అయితే మీరైతే లైక్ చేయండి అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ నచ్చిన వాళ్ళు చేసుకోలేకపోయినా కానీ ఇలా అయితే మంచిగా ఉంటుంది, మంచిగా మనము తినడానికి ఎంజాయ్ చేయొచ్చు అనే వాళ్ళు నచ్చిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా నాకు లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఎనీవే ఈరోజు ఈ అయితే మనం ఆ రోజు పొలంలో కొట్టుకొచ్చాం కదా తాటికాయలు, అవి అయితే ఇవన్నమాట. ఎందుకంటే మంచి తిండి తినాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట, కానీ కొన్ని మనకి దొరకకపోవచ్చు, దొరకకపోవచ్చు. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము, మన కళ్ళని మనం కంట్రోల్ చేసుకోలేము, అలాగే మన కడుపుని మనం కంట్రోల్ చేసుకోలేము అన్నమాట. ఎందుకంటే ఎవరైనా తింటుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనమైతే నేనైతే కనుక వీటిని పొలంలోంచి తీసుకొచ్చాను. నా బడ్జెట్లో రోజు పిల్లలకి నేను కొను పెట్టలేని, అసలు కొను బడ్జెట్ ఉన్నా నేను కొను పెట్టను, నా అలవాటు అది కాదనమాట. అందుకని నేను ఆ రోజు 2 బస్తాలు తీసుకొచ్చాను. పిల్లలు 2 రోజులు 3 రోజులు వాళ్ళు తిన్నారు, ఇంకా మళ్ళీ అది అడగట్లే, ఆ మాట ఎత్తట్లేదు అన్నమాట. కానీ నాకేం ఖర్చు ఏం కాకుండా ఉండలేదండి. ఆ రోజు మేమిద్దరం వెళ్ళాము పొలానికి, మాకు 200 రూపాయలు అట్లా అయింది, పెట్రోల్ అయింది. కానీ ఫ్రెష్గా కోసుకొచ్చుకున్నాం, వాళ్ళకి తృప్తిగా పెట్టాము, అంతవరకు అట్లా అయిపోయిందనమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు రకరకాలుగా ఆడుతుంటారు కాబట్టి ఇది నేను మామూలుగా అయితే నేను చిన్నప్పుడు బీభత్సంగా ఆడుకున్నానండి ఈ వాయును ఉంటైతే కనుక. అదైతే నేను అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటే అది కంటపడింది నాకు. చిన్ననాటి విషయాలు అయితే చాలా మంచి గుర్తొచ్చాయన్నమాట. అందుకని చెప్పేసేసి నేను అది తీసుకొచ్చి మన యజుర్వేద స్త్రీ కూడా నేను ఆటనైతే నేర్పించానమాట. వాళ్ళు ఎంతసేపు ఫోన్లకే అతుక్కొని పోకుండా మనం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కాయిన్స్ ఆడుతూ ఉంటారు, చెస్ ఆడుతుంటారు, ఎన్నెన్నో రకాలుగా ఆడుతూ ఉంటారన్నమాట. కానీ ఏంటంటే నేను నా ఆటనైతే నేను తనకు షేర్ చేశాను. ఇక్కడైతే నేను మా బండికి అయితే పెట్రోల్ పట్టిస్తున్నాం అన్నమాట, 50కి 100కి 200కి 300కి అట్లా పట్టిస్తుంటారు. నేనైతే 90 రూపాయలకి, 110 రూపీస్కి, 290 రూపీస్కి ఎక్కువగా కావాలంటే అలా అయితే పట్టిస్తాను అన్నమాట. ఎందుకు ఏంటి అని అంటే కనుక మామూలుగా ఏంటంటే నాకు కొంచెం డౌట్లు ఎక్కువ. ఎవరిని నేను ఏంటంటే అంటే డౌట్స్ ఎక్కువ అండ్ జాగ్రత్త కూడా ఎక్కువే అండి. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, ఇండిపెండెంట్గా మన లైఫ్ మనమే లీడ్ చేయాలి అన్నప్పుడు మనలో ఉండాల్సింది ముఖ్యంగా జాగ్రత్త అన్నమాట. ఎవరిని పట్టితే వాళ్ళని నమ్మకూడదు. అంటే మామూలుగా ఎవరి మనసులో ఏముంటుందో మనం చెప్పలేము కదా, అలాంటిది అన్నమాట. అందుకని చెప్పేసి నేనేందంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను కాబట్టి మ్యాక్సిమం నేనేందంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలోనే ఉంటానన్నమాట. అయినా కానీ నాకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. దెబ్బలు తగిలినా పర్వాలేదు, అది మన తప్పు కాదు. జాగ్రత్త లేకపోతే మనకి మనం సర్ది చెప్పుకోలేమన్నమాట. ఎందుకంటే అరే నేను ఇలా చేసి ఉండకూడదు, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అనే ఆలోచన మనకు వస్తుంది. అది నాకైతే రాదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉంటాను. కానీ జరిగే జరుగుతుంటాయి, జరగకుండా ఏమి ఉండవు. దానివల్ల ఏంటంటే మనమైనా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడైతే ఇవి మొలకలు కడుతున్నాను అన్నమాట. నేను ఈ మొలకలు నేను ఎందుకు చూపిస్తున్నా అంటే సరిగ్గా రాలా, బాగా రావాల్సింది కొంచెం లైట్గా వచ్చాయన్నమాట, చాలా తక్కువ వచ్చాయి మొలకలు అనేవి. ఇంకా పొడవుగా ఈ సజ్జలు కానీ పెసలు కానీ చాలా పొడవు వచ్చేసేయాలా. కానీ వేరుశనగ పప్పు వచ్చింది కానీ అది రాలేదన్నమాట. ఈ ఫుడ్ కూడా పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి ఇంకా మంచిది. ఇంట్లో పప్పులు తెచ్చిపెట్టుకొని మనం వేసుకుంటే మంచిగా ఫ్రెష్గా
మనము తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. అంతకుముందు నా చిన్నప్పుడు అయితే మా నానమ్మ వాళ్ళ నానమ్మను కూడా చూశాను, కానీ మా పిల్లలు ఇప్పుడు మా అమ్మనే చూడలేదు. వాళ్ళకి అమ్మమ్మ కానీ తాతయ్య ఇవన్నీ ఏం లేవన్నమాట. కానీ ఏంటంటే మన ఆరోగ్యం కోసం మనం కొంచెం టైం తీసుకొని మనం చేసుకొని తింటే మంచిదని నా ఉద్దేశం అన్నమాట. చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే, ఈ ప్రాసెస్ నచ్చిన వాళ్ళు అయితే మీ సపోర్ట్ అని నాకు తెలియజేసి మీరు ఒక లైక్ రూపంలో ఇవ్వండి.